ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిన సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం సుదీర్ఘ కాలంగా పోరాటం జరుగుతుందని అన్నారు. దీంతో పాటు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని కోరుతున్నామని అన్నారు. దళితుల చిరకాల కోరిక నెరవేర్చినటువంటి సందర్భం ఇదే. సందర్భంలో గత ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సుమారుగా మరి 7 సంవత్సరాల కిందనే పంపించడం జరిగింది. మరి ఇవాళ ఇటువంటి ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే మరి చట్టాన్ని తీసుకొచ్చి అమల్లోకి రావాలి. ఇదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రతిపత్తి కల్పించింది. ఎందుకంటే దళితులు ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గాల్లో విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ అనేక అవకాశాలు కోల్పోయి అన్యాయానికి గురైంది. కనుక ఈ పోరాటం ఇన్ని సంవత్సరాలకు సుదీర్ఘంగా జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో ఈ తీర్పు రావడం దళిత జాతి మాదిగ జాతి ముఖ్యంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇది చాలా పెద్ద విజయంగా భావిస్తూ ఉన్నాం. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దీన్ని ఏబీసీడీ వర్గీకరణను అమలు చేయాలి. తొందరగా మీరు అమలు చేయని పక్షంలో మరి ఇక్కడ కూడా మళ్ళీ ఏబీసీడీ వర్గీకరణ కోసం ఈ రాష్ట్రంలో పోరాటం కూడా చేయవలసి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ ఏబీసీడీ వర్గీకరణ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.